వినాయక చవితి పండుగ నిర్వహణకు జిల్లా ఎస్పీ ఆత్మకూరు డీఎస్పీ సూచనలకు అనుగుణంగా ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మండలాల్లో తప్పనిసరిగా అనుమతులు తీసుకుని వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో స్థానిక ఎస్ఐ శివశంకర్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి పండుగ నిర్వహణలో పాటించాల్సిన నిబంధనల గురించి వివరించారు. గత రెండేళ్లు కరోనా కారణంగా వినాయక వేడుకలకు ఆటంకాలు ఎదురయ్యాయని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో వినాయక చవితి వేడుకలు నిబంధనల ప్రకారం నిర్వహించుకునేందుకు అనుమతులు తెలుపుతున్నామని తెలిపారు. ఆత్మకూరు, ఏఎస్పేట, ఆనందసాగరం, మర్రిపాడు గ్రామ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు పోలీసు వారి తరఫున. అలాగే వినాయక చవితి సందర్భంగా కొన్ని పోలీస్ సూచనలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఒక కమిటీని కూడా ఏర్పరచడం జరిగింది. దానిలో భాగంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక పాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో ఇవన్నీ తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏదైతే మా ఆఫీస్ నుంచి 22 పాయింట్లు ఇచ్చామో ఈ 22 పాయింట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో జరిగేవే ఇవ్వటం జరిగింది. నెంబర్ వన్ వచ్చి వినాయక విగ్రహాలు ఎక్కడ ఉండాలా, ఏం చేయాలనేది. రెండోది మత సామరస్యం పాటించాలా, ఎప్పుడెక్కడైతే వినాయక విగ్రహాలు పెడతారో ముందుగా పోలీస్ అనుమతి తీసుకొని పెట్టాలా. మూడో పాయింట్ వచ్చేసి ఈ ట్రాఫిక్కి అడ్డం లేకుండా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా అలానే నైట్ విగ్రహాల దగ్గర కంపల్సరిగా కమిటీ మెంబర్స్ సభ్యులు ప్రతిరోజు కూడా ఆ సభ్యులు నైట్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా మొత్తం ఒక 22 పాయింట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని అలానే పర్మిషన్, మైక్ పర్మిషన్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ పర్మిషన్ కానీ, అలాగే నిమజ్జనం చేసారు. 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు అలా ఉంటాయి. మన ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ 3వ రోజే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నిమజ్జనం చేసే ప్లేస్కి ఎంతమంది వెళ్తున్నారు, నిమజ్జనం చేసినాక మళ్ళీ ఎంతమంది ఉండారు అనేది జాగ్రత్తలు పాటించాలి. ఆ రేతి అర్ధరాత్రి టైంలో ఉంటుంది కాబట్టి ఎవరైనా మద్యం సేవించితే దయచేసి వాళ్ళని ఎవరిని తీసుకెళ్లకుండా ఒక 10 మందితో, ఒక 8 మందితో వెళ్ళేసి ఆ మెంబర్స్ వరకే నిమగ్నం పడేసినాక ఆ 8 మంది ఉండవా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బై మిస్టేక్ ఆ విగ్రహం నెట్టేటప్పుడు ఆ విగ్రహం కింద పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మా ఎస్పీ సార్ యొక్క ఆదేశం వరకు అలాగే ఎప్పుడు కూడా పోలీస్ పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏ రూట్లో వెళ్తున్నారు, ఎక్కడ నిమగ్నం వెళ్తున్నారు అన్నీ కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉన్నది.